గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బయటి దేశాలకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో బ్రోకర్ మాటలు నమ్మి మోసపోకండి. ఇక్కడికి వచ్చి వచ్చే ముందు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మీరు వచ్చే కంపెనీ కానీ కఫీల్ కానీ అతని గురించి తెలుసుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరుంటున్న ప్రాంతము, మీరు పనిచేస్తున్న కంపెనీ, అతని కంపెనీ యొక్క అడ్రస్సు, మీరు పనిచేస్తున్న కఫీల్ ఉంటే కఫీల్, అతని పేరు, అతను ఉంటున్న ప్రాంతము, మీకు ఎకామా వస్తే ఎకామా కాపీ, మీ పాస్పోర్ట్ కాపీ మొదటి పేజీ, చివరి పేజీ, వీజా పేజీ, మీ ఎకామా కాపీ, మీరు అప్షేర్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అప్షేర్ ఐడి, దాని పాస్వర్డు, మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబరు, దాని ఏటీఎం పిన్ నంబరు, ఈ వివరాలు మీ ఇంటి వాళ్ళకి తెలియజేయండి. ఎవరికో ఒకరికి, మీ ఇంటి వాళ్లకు తెలియజేసి భద్రపరచుకోండి. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు. ఇక్కడ డ్రైవర్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఎకామా పైన ఏమైనా ఫైన్లు ఉన్నాయా, బండి నడిపేటప్పుడు సిగ్నల్ క్రాస్ చేయడం కానీ, యాక్సిడెంట్ చేయడం కానీ, బండికి పేపర్ లేనందు వలన ఏదైనా ఫైన్ ఏమన్నా వస్తే మీ కఫీల్ మీ ఎకామా పైన బండి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు, అది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ఫైన్లు మీ ఎకామా పైన ఉంటే మీరు ఇంటికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఇది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ కఫీల్కి మెసేజ్ వస్తుంది కానీ బండి మీ ఏకామా పైన ఉంటుంది. ఇంకా మీకు వచ్చిన కంపెనీ నచ్చని ఎడల, లేకుంటే కఫీల్ నచ్చని ఎడల, మీరు దగ్గరలో ఉన్న లేబర్ ఆఫీస్ ఏదైతే ఉందో మక్తబమల్ దానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ కంప్లైంట్ రేజ్ చేయండి, లేదు అంటే దగ్గరున్న ఇండియన్ ఎంబసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయండి. అంతేగాని ఆ కంపెనీలకు వెళ్ళి పారిపోయి బయట తిండి లేక నిద్ర లేక అనారోగ్యం పాలు కాకండి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ ఇంటి వాళ్ళను ఇబ్బంది పాలు చేయకండి. థ్యాంక్ యూ.